ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వెస్ట్రన్ టాయిలెట్ ఏ విధంగా బిగించాలి, అలాగే వెనకాల ఫ్లాష్ ట్యాంక్ ఏ విధంగా ఫిక్స్ చేయాలని వీళ్ళు పూర్తి వివరిస్తాను. వీడియో లైక్కైనా లైక్ చేయడం వల్ల మళ్ళీ ప్లంబర్ కలుగుతుందో వాళ్ళు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మనం వీడియోలో వెళ్ళిపోతే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వెస్ట్రన్ టాయిలెట్ అండి. దీంతో పాటు మన వెనకాల ఫ్లాష్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ పంపించుకునేది ఎలా పిచ్చుదని చూద్దాము. ఫ్రెండ్స్, ముందుగా మనం ఏం చేయాలంటే మనం అవుట్ పైప్ వేస్తాం కదా, వంటన్ పైపు, దానికి కొలత కొలుసుకోవాలండి. మనం గిన్నె తగ్గ కొలత కొలుసుకుని ఆ ఎక్స్ట్రా పైప్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా పైప్ అనేది మనం కట్ చేసుకోవాలి. మనం ఆనవాళ్ళు పెట్టుకున్న తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం కట్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్ పెడితే ఇలాగా ఈ విధంగా మనము కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి ఎంత కావాలో అంత మాత్రం ఉంచుకోవాలండి పొడవు. దాని తర్వాత మనం ఇలా కట్ చేసుకున్నాం. కట్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, నెక్స్ట్ అండ్ టాయిలెట్ అవుట్ పైప్లా ఉంది కదండి, అది అటుకెళ్ళి ఆ పైప్లో ఫిట్ చేయాలి. కరెక్ట్గా ఫిట్ అయిపోద్ది. ఇంకా ఫిట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ హోల్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ రెండు హోల్స్, అలాగే అటువైపు కూడా రెండు హోల్స్ ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదా వెనక వైపు కూడా రెండు హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లో మనం స్క్రూస్ వేసి బిగించాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మార్కింగ్ పెట్టుకోవాలండి. మార్కర్ ఉంటే మార్కర్తో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా మిషన్ హ్యామర్ మిషన్ ఉంటే హ్యామర్ మిషన్తో మనము కొంచెం తిప్పితే అదే మార్క్ అనేది కింద పడుతుంది. ఈ విధంగా మనకి నాలుగు హోల్స్ ఉన్నాయి కదా, నాలుగు హోల్స్ కూడా మనము ఇలా మార్క్ పెట్టుకోవాలండి. చూసారు కదా, ఓ పక్క పెట్టుకున్నాం, అలాగే ఈతల వైపు కూడా మనము అలాగ మార్క్ అనేది పెట్టుకోవాలి. ఎలాగంటే కొంచెం సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే అది సన్నంగా ఉండడం వల్ల మనకి ఈజీగా మార్క్ అనేది పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా నేను మార్క్ అనేది పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత గిన్నె బయట తీసుకొద్దామండి. చూసారు కదా, ఇప్పుడు బయట తీసుకుంటే అక్కడ మార్క్ అనేది పడింది, హోల్స్ కింద నాలుగు హోల్స్. అది డస్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యామర్ మిషన్ ఉంది కదా, హ్యామర్ మిషన్తో మన దగ్గర ఉన్న బిట్ ఉంటుందండి, ఆ బిట్తో మొత్తం కింద వరకు హోల్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక దానికి హోల్ చేసుకున్నాం కదా, ఈ విధంగా మొత్తం నాలుగు ఉన్నాయి కదా, నాలుగు హోల్స్ కూడా సేమ్ ఇలాగే మనం హోల్స్ అనేది చేసుకోవాలి ఫుల్గా. అలా చేసుకుంటే మనకి స్క్రూ అనేది వెళ్తుంది, ఈజీగా టాయిలెట్ ఆ గిన్నె అనేది ఫిట్ అవుతుందండి, ఎస్టన్ టాయిలెట్. ఈ విధంగా నాలుగు ఆటలకి నేను హోల్స్ అనేది పెట్టుకున్నాను. హోల్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని సీపురుబులు ఉంటాయి కదా, దాంతో క్లీన్ చేసుకోవాలి లోపల ఎలాంటి డస్ట్ లేకుండా. తర్వాత ఏం చేయాలంటే మంద ఆ చీపురుబులు ఉన్నాయి కదా, ఆ హోల్స్ నిండా చీపురుబులలు కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఆ హోల్స్ నిండా మొత్తం వెళ్ళినంత వరకు ఎన్ని పుల్లల లోపలికి వెళ్తాయి అన్ని పుల్లలు కూడా మనము కట్ మామూలుగా ఆ హోల్స్ వరకు ఇచ్చి ఇరిపేసుకోవాలి. ఈ విధంగా నాలుగు ఆటలు కూడా మనం సేమ్ అలాగే చేయాలి. లేకపోతే స్క్రూ బిగించినాక ఫ్లవర్లాగా ఏదో ఉంటుందండి, అదే లోపల పెట్టేసుకున్న పర్లేదు, కానీ అది మా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు నేను చీపురు బొల్స్ అనేవి పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం ఊలు ఖాళీ లేకుండా మనం చీపురు బొల్ పెట్టి ఇరిపేసుకుంటే మనకి టైట్ వస్తుందండి, స్క్రూ బిగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మన దగ్గర స్క్రూస్ ఉంటాయి కదా, ఒక నాలుగు స్క్రూలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ నాలుగు స్క్రూలు దానికి సరిపోతున్నాయి. ఇది మూడు అంగుళాల స్క్రూ అండి, ఇది 3 ఇంచ్. మనం ఫిట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న స్క్రూస్ ఉన్నాయి కదా, అవి ఆ స్క్రూస్ నాలుగు హోల్స్కి ఫిట్ చేసేసుకోవాలండి, అంటే బిగించేసుకోవాలి. ఈ విధంగా నాలుగు హోల్స్కి కూడా మనము ఆ స్క్రూస్ అనేవి పడేయాలి. పడేసిన తర్వాత మీకు తెలుసు కదా ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక పక్క అయిపోయింది, ఇప్పుడు రెండు పక్క కూడా సేమ్. అలాగే ఒకవేళ కనపడదండి కరెక్ట్గా ఫిట్ అయిందో లేదో డౌట్ వస్తుంది, అప్పుడు మనం ఏం చేయాలంటే అవి పొడవ స్క్రూల వల్ల ఏమైందంటే గిన్నె అనేది పైకి లేస్తుందండి. ఎస్టన్ టాయిలెట్ ఉంది కదా, ఎస్టన్ టాయిలెట్ పైకి లేపి కరెక్ట్గా మనము ఆ హోల్స్కి ఫిట్ అయిందా లేదని చూసుకొని ఫిట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అది ఫిట్ అయిందండి. ఇప్పుడు మనం ఒకటి ఉంది కదా, దాన్ని కూడా సేమ్ అదే కన్నంలో వెళ్ళేలాగా ఇలాగ ఒక పక్క లేపుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఆ హోల్స్లో కరెక్ట్గా ఫిట్ చేసేసుకోవాలి. చూసారు కదా, కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే కింద కనపట్లేదు కదా. ఈ విధంగా ఒక పక్క ఫిట్ అయింది, అలాగే ఒక పక్క కూడా ఫిట్ చేసుకోవాలండి. అంటే మొత్తం మూడు హోల్స్ ఫిట్ అయిపోయినాయి, ఇప్పుడు నాలుగో హోలు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే కింద కనిపించట్లేదు కాబట్టి. ఈ ఫోన్లో చూసి ఫిట్ చేసామండి, కొన్ని ఫోన్లు అనేది కనబడుతుంది, మాకైతే కింద ముఖం పెట్టి చూడాలి, అలా చూడలేం కాబట్టి మన ఫోన్లో క్లియర్గా కెమెరా తీసుకొని సింపుల్గా అనేది ఫిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం నాలుగు ఫిట్ చేసేకున్నాం కదా. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, మన దగ్గర స్క్రూ డ్రైవర్ అన్న పర్లేదు, మన హ్యామర్ బిట్కి ఉంటుందండి తిప్పుకునేలాగా, అది మా దగ్గర లేదు కాబట్టి నా దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్తో డైరెక్ట్ తిప్పేస్తానండి. లేకపోతే దీనికోసం ప్రత్యేకంగా స్క్రూ బిట్ ఉంటుంది, మన హ్యామర్కి వేసేస్తే స్క్రూ బిట్ ద్వారా వేసేసుకోవచ్చు.
అదే చాలా బేగా ఫిట్ చేయగలదు. స్క్రూ డ్రైవర్ అంటే చాలా టైం పడుతుంది, కానీ ఆ బిట్ మా దగ్గర లేదు, అందువల్ల నేను డైరెక్ట్ స్క్రూ డ్రైవర్తో టైట్ చేసేకుంటున్నానండి. చూసారు కదా, నా మూడు కూడా మొత్తం నా నాలుగు కూడా టైట్ చేసుకున్నాను. టైట్ చేసుకుని ఒకసారి చూద్దాం ఊపి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిట్ అయింది. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ కనబడుతుంది కదా, గ్యాప్లో మనం ఏం చేయాలంటే నేను చెప్తాను చూడండి. ముందర ఎంసీల్ అంటే మీకు అందరూ తెలిసే ఉంటుంది, ఎంసీల్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఎంసీల్ లోపల రెండు ఉంటాయండి, ఇవి రెండు కలిపితే మనకి ఎంసీల్ అనేది అంటే గట్టిగా అంటే వాటర్ బయటికి రాకుండా అది ఆపుతుంది. ఈ విధంగా ఎంసీల్ మనము రెండు కలిపేసుకోవాలి. చూడండి బాగా, చూసారు కదా, ఈ విధంగా మనం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే అది ఒక కలర్ ఏదో కలర్ వస్తుందండి. ఆ కలర్ వచ్చినంత వరకు మనం ఫిట్గా దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా స్క్రూ చేసిన దగ్గర కిందనంతా మనము ఈ ఎంసీల్ వేసుకుంటే ఆ గిన్నె అనేది ఆల్రెడీ స్క్రూల ద్వారా కదలదు, కానీ ఎంసీల్ వేసుకుంటే ఎక్కువ మంచిది, ఎందుకంటే ఫిట్గా అటు ఇటు కదలకుండా ఉంటుంది. అలాగే దాంతోపాటు మనకి వెనకాల గ్యాప్ ఉంది కదా పైప్ దగ్గర, ఆ పైప్ దగ్గర ఎంసీల్ వేసుకోవాలి, ఎందుకంటే ఎలాంటి స్మెల్ అలాగే వాటర్ పైకి లీక్ అవ్వకుండా ఆ ఎంసీల్ అనేది ఆపేస్తుంది. ఈ విధంగా మనం ఎంసీల్ పక్క వేసుకోవాలండి, అప్పుడే కొంచెం నీట్గా ఉంటుంది, దాంతోపాటు వాసన అలాగే వాటర్ బయటకు రానవ్వదు. ఇప్పుడు ఫస్ట్ ట్యాంక్ ఫిట్ చేద్దామండి. ఫస్ట్గా ఫస్ట్ ట్యాంక్కి అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానికి ఒక రబ్బర్ ఇస్తారు కదా, రబ్బర్ ఏం చేయాలంటే దానికి ఫిట్ చేసుకోవాలండి. ఒకవైపు ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఎస్టన్ టాయిలెట్ ఉంది కదా గిన్ను, ఆ గిన్నెకి ఆ రబ్బర్ అనేది అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా, ఫ్లష్ ట్యాంక్కి డైరెక్ట్ ఇలా మనం బిగించేసుకోవాలండి, ఎందుకంటే అది చాలా టైట్గా బిగించుకోవాలి. ఒకవేళ టైట్ అవ్వకపోయినా కింద రబ్బర్ ఉందండి, కింద వాచర్ కింద, వాచర్ కూడా టైట్ అవుతుంది. ఈ విధంగా మనం ఫిట్ చేసుకున్న తర్వాత పైన దానికి స్క్రూలు వేయాలండి. మీరు చూస్తున్నారు కదా నేను స్క్రూ వేయడం కోసం ఆనవాళ్ళు పెట్టుకుంటున్నానండి. ఎక్కడెక్కడ స్క్రూ వేయాలనేది మార్క్ ఉంటే మార్క్ పెట్టుకోవచ్చు, లేకపోతే యామర్ ఉంటే యామర్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మార్క్ పెట్టుకున్న తర్వాత దానికి కొంచెం కిందన అవి ఉంటాయి కదా సపోర్ట్ వేసేవి, అవి బిగించుకోవడం కోసం నేను ఇలాగా ఓల్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఓలు అలాగే ఇటువైపు కూడా ఓలు పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని కొంచెం ఖాళీ చేయాలండి, ఎందుకంటే చిబురులు కాకుండా ఇందాక ఇందులో ఒకటి ఫ్లవర్ టైప్ ఇచ్చాడండి, అవి లోపల వేసుకుందాం. చూసారు కదా ఇవే, ఇవి ఉంటే ఇందాక గిన్నె కూడా ఉంటే ఇలా డైరెక్ట్ మనం కొలేసుకోవచ్చు, కానీ ఆ గిన్నెకి లేవండి, లేకపోవడం వల్ల నేను చిబురు ఓళ్ళు అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు రెండు ఓల్స్లో కూడా సేమ్ అలాగే మనం ఫిట్ చేసేసుకుంటే మనకి స్క్రూ అనేది బిగిస్తుంది. ఒకవేళ లేకపోతే చిబురు ఓళ్ళు పెట్టి బిగించేసుకోవచ్చు. చూసారు కదా ఇవి క్లిప్లు, ఈ క్లిప్లు పక్కగా బిగించుకోవాలి, ఎందుకంటే ఫ్లాష్ ట్యాంక్ అనేది దీన్ని బట్టే ఉంటుందండి, అంటే కిందకి రాకుండా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యి అలా గోడకుంటుంది. ఇవి లేకపోతే పైకి కిందగా ఆడుతుంది, కాబట్టి మనం మార్జిన్ తీసుకోవాలి. మార్క్ వేసుకున్నాం కదా ఇందాక, ఆ మార్క్ ద్వారా ఇలా రెండేట్లు రెండు వైపులు పెడేసుకోవాలి. పెడేసుకుంటే ఇవి అలా గోడను అట్టుకొని ఉంటాయి. పైన చిన్నది క్లిప్లు అది కనబడుతుంది కదా సన్నంగా, దానికి మనం ఫ్లాష్ ట్యాంక్ అనేది ఫిట్ చేసేయచ్చు. ఈ విధంగా స్క్రూలు అనేది బిగించేసుకోవాలి. బిగించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లాష్ ట్యాంక్ తీసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు ఇందాక తీసాము, ఎందుకంటే మార్కెట్ కొంత తీస్తాం కదా. ఇప్పుడు సేమ్ అలా ఫిట్ చేసుకొని అట్లా వెనకాల క్లిప్లాగా ఉంటాయి, దానికి అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇక ఫ్లాష్ ట్యాంక్ అనేది ఎక్కడికి పైకి కింద కట్టా వెళ్దా అలా ఫిట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వాటర్ కింద పంపించేదండి, దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వీడియో చూస్తున్నగా తెలుస్తుంది నెక్స్ట్ అది ఎలా ఉపయోగపడుతుంది అనేది. ఇప్పుడు ఆపరేటింగ్ అండి ఇది, అంటే ఆపరేటింగ్ కోసం ముందు ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇది ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే అది పైకి కిందకి తేలుస్తుందండి. ఇప్పుడు ఇది ఆపరేట్ చేస్తాము, దీంతోనే మనం చేస్తాము, ఎందుకంటే వాటర్ కిందకి వెళ్ళడానికి ఫ్లాష్ ట్యాంక్ కింద ఉపయోగించాలంటే ఇది ఉండాలి. ఇది నొక్కితే వాటర్ కిందకి వెళ్తుంది, అది ఎలా అనేది చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు దానికి టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకోవడానికి ఆ బటన్ అది కూడా ఇచ్చాడు. టైట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూద్దాం, ఇలా మన కింద నొక్కగానే అక్కడ పైకి లేస్తుందండి. పైకి లేకనే వాటర్ అనేది కింద నుంచి ఆ పైప్ వేసాం కదా ఇందాక, ఆ పైప్ అంటే లోపలికి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఫ్లష్ ట్యాంక్ అనేది కరెక్ట్గా అంటే బయటికి లోపలికి అవ్వకుండా ఇది
ప్రొటెక్టర్ కింద ఉంటుంది, అవి ఉన్నాయి కదా అవి కన్నాలు ఉన్నాయి కదా కన్నాల్లో కరెక్ట్ ఫిట్ అవ్వాలండి ఇది. అలా ఫిట్ అవుతేనే ఇది ట్యాంక్ అనేది నొక్కదు, అలాగా వాటర్ పన్నా కూడా అలా ఉంటుంది, అంటే సాగిపోవడం అలాగే దగ్గర రావడం అలాగే ఏమి జరగదు. ఒకవేళ ఇది లేకపోతే వాటర్కి అలా బయటకు వచ్చేద్దండి. అందుకని ఇది పక్కగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే దానిపై ట్యాప్ అండి ఇది, ఎందుకంటే వాటర్ ఫ్లో బయటకు రాకుండా నీట్గా ఉండడం కోసం ఈ క్యాప్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మనము ఫిట్ చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ కనెక్షన్ ఇద్దాం దీనికి. చూసారు కదా దీని నుంచే మనం వాటర్ అనేది లోపలికి పంపిస్తాం. అదే యాంగిల్ కాక్ వేసుకున్నాం అక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి పైప్ ఉంది కదంటే ఎక్స్టెన్షన్ పైప్ వైట్ కలరు అది వేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు వాటర్ అనేది లోపలికి వెళ్తుంది దీని ద్వారా. ఇప్పుడు వాటర్ ఫుల్ అయింది అనుకోండి తెల్ల క్యాప్ ఉంది కదా తెల్ల క్యాప్ పైకి లేస్తుంది. పైకి లేవడం వల్ల వాటర్ అనేది లోపలికి వెళ్దు కానీ పైప్లో ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ కిందకు పోతుందో అప్పుడు మళ్ళీ వాటర్ దీని ద్వారా లోపలికి వెళ్తుంది. అలా పనిచేస్తుందండి ఇది. వాటర్ ఫ్లో ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్లష్ ట్యాంక్ మీద బటన్ నొక్కగానే వాటర్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. అంటే మనం బిగించిన పర్ఫెక్ట్గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ అకౌంట్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏమైనా లేటెస్ట్గా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.